సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఆ ఊర్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పుడు రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కాసేపట్లో తమ గ్రామానికి వచ్చి తమందరితో ఆనందంగా గడపనున్నారన్న సంతోషంలో చింతమడక వాసులు ఉన్నారు. చిన్ననాటి సంగతులు ముచ్చటించవచ్చని, కష్టసుఖాలు చెప్పుకోవచ్చని కేసీఆర్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ తమకు ఎలాంటి వరాలు కురిపిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాసేపట్లో స్వగ్రామానికి చేరుకోనున్న కేసీఆర్కు ఘన స్వాగతం పలకడానికి చింతమడక వాసులు వేచి చూస్తున్నారు. సిద్దిపేట జిల్లా చింతమడక ప్రజల చిరకాల స్వప్నం తీరనుంది. పదేళ్లు లేని పిల్లాడి నుంచి పండు ముదుసల వరకు అంతా కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సొంత ఊరుకు చేరుకోనున్న కేసీఆర్ కాలినడకన గ్రామంలో పర్యటిస్తారు. ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు గ్రామస్తులతో రోజంతా గడపనున్నారు. సాయంత్రం వరకు ఆయన తన స్వగ్రామంలో ఉంటారు. ఊర్లోని పెద్దమ్మ దేవాలయం, శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత గ్రామస్తులు, స్నేహితులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. మంచి చెడ్డలు, కష్టసుఖాలు, సమస్యలు తెలుసుకుంటారు. అందరితో కలిసి వనభోజనం చేయనున్నారు. చింతమడక దశ మార్చేయాలన్న బృహత్తర ప్రణాళికతో గ్రామంలో అడుగుపెట్టనున్నారు కేసీఆర్. ఈ క్రమంలో గ్రామస్తుల సమస్యలను తెలుసుకోనున్నారు. వాటిని పరిష్కరించే దిశగా అక్కడికక్కడే అధికారులను ఆదేశించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటిస్తారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభిస్తారు. గ్రామాభివృద్ధికి సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్కు అధికారులు పూర్తి నివేదిక అందజేశారు. గ్రామంలో 550 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి కనీసం 8 నుంచి 10 లక్షల రూపాయల లబ్ధి చేకూరేలా ప్రణాళికలు ఉన్నాయి. ఆ నివేదిక ఆధారంగా చింతమడక వాసులకు భారీ వరాలు ఇవ్వనున్నారు కేసీఆర్. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో చింతమడకలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చింతమడకలో ఆత్మీయ సమ్మేళనానికి ఇతర గ్రామస్తులను అనుమతించట్లేదు. కావడంతో ఇతరులను ఎవరిని కూడా సభకు అనుమతి ఇవ్వడం లేదు. గ్రామస్తులకు గులాబీ రంగు, అధికారులకు తెలుపు రంగు, మీడియాకు గ్రీన్ కలర్ పాసులను అధికారులు అందజేశారు. కేవలం పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. కేసీఆర్ రాక కోసం చింతమడక గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. అక్కడ జరుగుతున్న సభను ఇప్పుడు లైవ్లో చూద్దాం. తెలంగాణ